నమస్కారం. ప్రాంతీయ వార్తలకు స్వాగతం. నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో రాష్ట్రంలోనే రెండవ సామూహిక పాడి పశువుల వసతి సముదాయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కొన్ని పనులు ఆత్మసంతృప్తి ఆనందాన్ని కలిగిస్తాయని, అలాంటి పనుల్లో పశువులకు హాస్టల్స్ నిర్మాణం నాకు ఎంతో ఆత్మసంతృప్తినిచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు పశువుల హాస్టళ్ల షెడ్లను ప్రారంభించి లబ్ధిదారులతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. సంతోషంగా ఆ పాడి పశువులను చక్కగా చేసుకొని మా కాళ్ళ మీద మేము నిలబడతామని ఆత్మవిశ్వాసంతో కనబడినటువంటి మా ఎస్సీ రైతులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా పనులు చేస్తూ ఉంటాం, కానీ కొన్ని పనులు ఆత్మసంతృప్తినిస్తాయి, మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు అన్నప్పుడు ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రతినిధిగా రోడ్లు వేస్తూ ఉంటాం, ఇండ్లు కడతా ఉంటాం, మోరీలు కడతా ఉంటాం, కమ్యూనిటీ హాల్ కడతా ఉంటాం, స్కూళ్ళు కడతాం, కాలేజీలు కడతాం, దవాఖానలు కడతాం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని పనులు మాత్రం చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, కొంత సంతృప్తినిస్తాయి మనకు. అట్లాంటి పనుల్లో ఒకటి ఈరోజు ఈ పాడి పశువుల హాస్టల్. మొదట్లో గతంలో గొర్రెల హాస్టళ్ళు కట్టినా నేను కొన్ని ఊళ్ళలో, మన ఊళ్ళో కూడా కట్టాం కదా. ఊళ్ళో గొర్రె పిల్లలు బందైనా లేవా, ఆడికే పోతున్నాయి కదా. సో గొర్రెల హాస్టళ్ళు కట్టినాం, పాడి పశువుల హాస్టళ్ళు కట్టినాం. మనకి వెనకట జక్కాపూర్లో గుర్రాల గొంతుల పిల్లల హాస్టల్ తెలుసు మనకి. గుర్రాల గొంతుల మనకు ఒక హాస్టల్ ఉంది కదా రోడ్డు మీద, ఎస్సీ పిల్లల హాస్టల్ తెలుసు. స్కూల్ పిల్లలకు హాస్టల్ చూసినాం, కానీ గొర్రె పిల్లలకు హాస్టళ్ళు, బర్రెలకు కూడా హాస్టళ్ళు తెచ్చి ఇవాళ మూగ జీవాలను కూడా గుండె కత్తుకొని వాటిని కూడా చక్కగా చూసుకొని, తద్వారా మా ప్రజలకు మంచి ఉపాధి దొరకాలి, గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలి, స్వచ్ఛ సిద్దిపేట, స్వచ్ఛ జక్కాపూర్ను సాధించాలి, స్వచ్ఛ తెలంగాణ సాధించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గొర్రెలన్నీ జక్కాపూర్లు ఊళ్ళకి రాకుండా అన్ని గొర్రెల హాస్టల్కి పోయినాక ఊళ్ళో వాసన బంద్ అయ్యి గొర్రె గొత్తుకెళ్ళి సీసీ రోడ్ల మీద బంద్ కాలే. సో ఊళ్ళో రోడ్లు సీసీ రోడ్లు శుభ్రంగా ఉంటాయి కదా, వానకాలం వాసన రాకుండా అవుతుంది, దోమలు తక్కువైతాయి, ఈగలు తక్కువైతాయి. సో అట్లా ఒక ప్రయత్నం చేసినాం. ఈ పాడి పశువుల హాస్టళ్ళు కూడా వీలైతే అన్ని పశువులను కూడా ఇట్లా తీసుకురాగలిగితే అక్కడ కూడా శుభ్రంగా ఉంటుంది. ఇక అసలు ఏమైపోయింది, రాను రాను ఊళ్ళల్లో పశువులు తక్కువైపోయి సిద్దిపేటకి వెళ్ళి పాల ప్యాకెట్లు వస్తున్నాయి. వెంకటనేమో జక్కాపూర్కి వెళ్ళి పాలు సిద్దిపేట పోతుండే, ఇప్పుడేమో సిద్దిపేటకి వెళ్ళి జక్కాపూర్కు పాల ప్యాకెట్లు వచ్చే కాలం వచ్చింది. మనుషులు లేక, వసతులు లేక పశువులు అమ్ముకుంటా పోయినాం. పాడి పశువులు మనోడి దాకా నీళ్లు ఉండకపోవు, గడ్డి ఉండకపోవు. ఇప్పుడు ఇంత కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, ఇంత గడ్డి వచ్చింది, దానికి మా ఎస్సీ రైతులకు మనిషికి నాలుగు బర్రెలు కొనిచ్చే కార్యక్రమం చేసినాం. అయితే మా ఎస్సీలు రైతులు అనుకున్నారు, ఒక చిన్నది ఏం జరిగింది, భూమి ఉన్న వాళ్ళకే బర్రెలు ఇచ్చినాం, భూమిలోనే ఏమనుకుంటున్నారు అనే, భూమి ఉన్నకి ఇచ్చేసారు నాకు చెప్పాయి. వాళ్ళకు కూడా ఇస్తాం తప్పకుండా, బర్రెలు ఇయ్యం కానీ వేరే ఏదైనా కార్యక్రమం వచ్చే ఉగాది పండుగ తర్వాత వాళ్ళకు కూడా చేపిస్తాం. భూమి ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, గడ్డి లేకపోతే బర్రె బతకదు కదా, భూమి లేకపోతే నీకు గడ్డి లేకపోతే ఆ బర్రెని ఎట్లా సాత్తావు, అది ఉంటుంది అన్నాల వాళ్ళకి అమ్మేస్తాం. సో అందువల్ల మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. వ్యవసాయం చేసుకునే మా దళిత రైతుకు ఈ పాడి పశువులు ఇవ్వడం ద్వారా కొంత చేదోడు వాదోడుగా ఉండాలి, మీకు కొంత అదనపు ఆదాయం రావాలి. ఈ అదనపు ఆదాయంతో మీరు మీ జీవితంలో ఒక అడుగు ముందుకు పోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. నాకు సంతోషం ఏమనిపించింది అంటే, జక్కాపూర్లో ఇప్పుడు బర్రెలు వచ్చినటువంటి ఏ మహిళ మీ బ్రాండ్తో రావాలి, రావాలంటే కొద్దిగా శ్రమ కావాలి, పట్టుదల కావాలి, ఓపిక కావాలి. ఇందాక మా శౌర్యండి అన్నట్టు శుభ్రంగా లేక అందులో ఏదైనా గడ్డి వచ్చినా, వెంట్రుకలు వచ్చినా, అందులో ఏదైనా చిన్న చిన్న చెత్త వస్తే ఒకసారి పేరు చెడిపోతే మళ్ళీ ఇవ్వండి, నమ్మడు మనం దగ్గరకు రానియరు. పేరు అనేది ముఖ్యం. ఒక పైసలు లేట్గా రావచ్చు, ఒక రూపాయి ఇవాళ పోయినా రేపు సంపాదించవచ్చు, కానీ పేరు పోయినాక పేరు మాత్రం రాదు, వస్తుందా. సో అందువల్ల మీరు బాగా చేయండి. జక్కాపూర్కు రెండు పెట్టిన ఇవ్వాలి, జక్కాపూర్ చింతపండు, జక్కాపూర్ పాలకోవా, జక్కాపూర్ పన్నీర్, మూడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇవాళ. ఓకేనా, మీరు మా ముదిరాజు వచ్చిండ్రు, వాళ్ళంతా మేము చింతపండు కొడుతున్నాం, మాకేమన్నా జర ప్యాకింగ్ కావాలి, మాకు జర చింతపండు ప్యాక్ చేసి అమ్మేటట్టు, మాకు జర బ్రాండింగ్ చేసి మా సిద్దిపేటలో మీ మాట వాళ్ళకు సూపర్ మార్కెట్ వాళ్ళకి అమ్మేటట్టు తవ్వ చూపిమన్నారు. 60-70 మంది ఉన్నారట, ఇక్కడ ఉన్నారా, 65-70 మంది ఉన్నారట. సో 65-70 మందికి మనిషికి 100,000 రూపాయలు శాంక్షన్ చేసి వాళ్ళకి మిషన్ కొనిచ్చి ప్యాకింగ్ పద్ధతి చేసి బ్రాండింగ్ చేసి జక్కాపూర్ చింతపండును సిద్దిపేటలో హైదరాబాద్ దాకా అమ్ముతాం. అది వాళ్ళకి ఆ 70 మందికి 70 లక్షలు ఇప్పిస్తాం. అట్లనే ఇప్పుడు
ఈ పాలకో మిషన్ వచ్చింది ఇవాళ. మీరు కొద్దిగా మంచిగా చేసుకుంటే ఇంకా రెండు మిషన్లు కొందాం, వెనకకు పోయేది లేదు. ఇంకా రెండు పాలకోవా మిషన్లు కొందాం, ఇంకా రెండు పన్నీర్ మిషన్లు కొందాం. దానికి వెనకకు పోయేది ఏం లేదు. కానీ మీరు చేసే దాన్ని బట్టి, మీ పట్టుదలను బట్టి, మీ ఓపికను బట్టి నేను చేయగలుగుతా. మీరు ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకుపోయి అందరికి మిమ్మల్ని పరిచయం చేసిన అనుకో, మీరు ఏమైనా ఖరాబ్ చేస్తే నా పతారా పోదా? నా పతారా పోతే ఒక జక్కాపురుకు దెబ్బ తగలదు, మొత్తం సిద్ధిపేటకు తగులుతుంది కదా. ఇప్పుడు ఇరుకోడు తొక్కులు ఎంతకన్నా పోతున్నాయి, మిట్టపల్లి పప్పులు హైదరాబాద్ దాకా పోతున్నాయి. రేపు జక్కాపూర్ సీతపండు, జక్కాపూర్ పన్నీరు, జక్కాపూర్ పాలకోవా హైదరాబాద్ దాకా పోవాలి. వాళ్ళు చేద్దాం అట్లా పక్క నాణ్యతతోని శుభ్రతతోని చక్కగా చేస్తే తప్పకుండా మీకు 4 రూపాయలు సంపాదించుకుంటారు. మంచి గ్రామానికి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది, మీకు కూడా కొంత ఆదాయం వస్తుంది. ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి పండా రవీందర్ బడేపహాడ్ హజరత్ షాదుల్లా బాబా దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్వి అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా సీఎం కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండాలని ముడుపులు కట్టామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల సర్పదుల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, గజ్వేల్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండా మధు, గజ్జల్ టీఆర్ఎస్వి అధ్యక్షుడు రమేష్ గౌడ్, ఉద్యమకారుడు నిజాం షాదుల్లా అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రం మరియు బేగంపేట గ్రామాలతో పాటు ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆలేరు శాసనసభ్యురాలు ప్రభుత్వ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామారం మండల ఇన్ఛార్జ్ బాల నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు రాజాపేట సర్పంచ్ ఆడెపు ఈశ్వరమ్మ శ్రీశైలం, ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, రాజాపేట మండల ఇన్ఛార్జ్ సందిల భాస్కర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కాకర్ల ఉపేందర్, సర్పదుల ఫోరం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసరెడ్డి, రాజాపేట మండల నాయకులు సట్టు తిరుమలేష్, గోపగాని యాదగిరి గౌడ్, రేగు సిద్ధులు, ఎర్రగోకుల రాజు, రాజాపేట మండల మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, పారుపల్లి ఎంపీటీసీ రాపోలు కవిత తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చి మాకు కూడా సభ్యత్వము ఇవ్వమని స్వచ్ఛందంగా వచ్చి అడుగుతున్నారు. కాబట్టి ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుంది. మన నియోజకవర్గానికి 80,000 టార్గెట్ ఇచ్చిర్రు, అంతకంటే ఎక్కువ చేయడానికి రాజపేట మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు కూడా ఉత్సాహంతో చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈ టార్గెట్ను ఒక రేపటి వరకు దాదాపు ఒక 4,000 కంప్లీట్ చేయడానికి ప్రతి గ్రామ ఇన్ఛార్జ్ కూడా ఈరోజు సాయంత్రం వరకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. అభినందన తెలియజేస్తుంది మా స్థానిక డిప్యూటీసీ చామకూరు గోపాల్ గారు, బంధుగుల సర్పంచ్ కంచర్ల శ్రీనివాసరెడ్డి గారు, మరి స్థానిక సర్పంచ్ శ్రీశైలం ఈశ్వరమ్మ గారు, చట్టు తిరుమలేష్ గారు, మరి సందిల భాస్కర్ గారు, పార్పల్లి ఎంపీటీసీ. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తుంది. మరి సభ్యత్వం నమోదు కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు సక్రంగా ఎవరి కప్పయ్యపిన బాధ్యత వారు సక్రంగా నెరవేరుస్తూ ఉన్నారని, మరి ఆలేరు నియోజకవర్గం పార్టీ బాధ్యతలు ఏది అప్పచెప్పినా ఈ కార్యక్రమం కాకుండా ఇంకా రేపు ఏది అప్పచెప్పినా కూడా సక్రమంగా పార్టీకి కట్టుబడి పనిచేస్తాం ఎమ్మెల్యే సారథ్యంలో అని చెప్పి తెలుసుకుంటూ అవకాశం వచ్చిన. సద్గురు సేవలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలను వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం సాలవేటి గ్రామం డిపిలి నాయక్ తాండా వాసులు మండల హెడ్ క్వార్టర్స్లో ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించాలని ప్రెసిడెంట్ జే విఠల్, సెక్రటరీ రమేష్ డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో రవీందర్ నాయక్, పండు నాయక్, ఆరత్ నాయక్, బోపియా నాయక్, లక్ష్మణ్ నాయక్, తోపియా నాయక్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా సాల్వేడి తండా గ్రామం నుంచి పెద్ద ఎత్తున అందరూ విచ్చేసి మా ఆరాధ్య దైవమైనటువంటి సంత సేవాలాల్ మహారాజ్ గారి రథయాత్ర ర్యాలీ ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది మా ఊరి మా మండలం వాళ్లకు ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆశీర్వాదం ఇస్తాడని, ఆ భగవంతుడు ధర్మని గారి రామ్జీ నాయక్ గారు ధర్మని రామ్జీ నాయక్ గారి ముద్దుల కొరకు ఈ మన సేవాలయంలో అందుకనే పాలను లంబాడి అనిగా గుర్తించారు. ఎందుకంటే గుడారాలు వేసుకొని
అప్పుడు ఉప్పు వ్యాపారం చేసుకుంటూ వలసవాదులుగా ఉండేవాళ్ళము. అక్కడక్కడ ఉన్నటువంటి అయోధ్య రామమందిర నిర్మాణంలో తాము భాగస్వాములు కావాలనే తపనతో శ్రీ చల్ల రమేష్ అనే భక్తుడు తన కుటుంబ సభ్యులందరినీ భాగస్వామ్యం చేస్తూ తన వంతుగా 62,000 రూపాయలను నిధి సేకరణ కమిటీకి అందజేశారు. అకాలంగా బ్రెయిన్ డెడ్ అయి మరణించిన నర్సిరెడ్డి అవయవాలను దానం చేసిన వారి కుటుంబం అందరికీ ఆదర్శమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మోతిరామ్ తాండా గ్రామ పంచాయతీ గోగులగుట్ట తాండాలో సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బీకు నాయక్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బిచ్చు నాయక్, కోఆప్షన్ తర్చంద్ నాయక్, సేవలాల్ జయంతి వేడుక కార్యనిర్వాహక యువకుడు మాలోత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ యువకుడు మాలోత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ, తుర్కపల్లి మండల్ మోతిరామ్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని గోగులగుట్ట తాండాలో ఈరోజు 282వ శ్రీ సద్గురు సేవాలాల్ గారి జయంతిని చాలా ఘనంగా జరుపుకున్నాము. అందులో గ్వార్ బంజారా, భాయి బంజారా, లోక్ బంజారా, అప్నే గ్వారే జాతనే సేవేన్ ఏక్ ధాటి పర్లాణో కన్ పేనా సేవా భయా కేగో సంబ్లోర్ భయన్ బియాసగాల్ పచారే లాక్ పచారే సే సేవా లాక్ మన్ సంగాతో కాకోటిస్మా గంగా మన్నయ్య సంగాతో బారా కోసే మారే జా గంగా కడి పిడి నాం పిడి సాత్ పిడి భయన్ బియాసగాల్ అని సేన్ రామ్ రామ్ చాలని ఉద్దేశంతో ఈరోజు తుర్కపల్లి మండల్ లెవెల్లో చాలా ఘనంగా జరుపుకున్నాము. గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు, గౌరవనీయులు మరియు అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సద్గురు సేవాలాల్ జయంతిని ఇంతకుముందు ఎన్నడూ జరుపుకోలేదు. ఈసారి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే చెప్పిన వెంటనే అందరూ సహకరించారు. సహకరించినట్టు తుర్కపల్లి మండల్ హెడ్ క్వార్టర్లోనే అతి ఘనంగా అంటే అతి ఘనంగా మేము చేయడం జరిగింది. ఈ దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే బంజారావాసులు అందరూ ఒక విధంగా అందరూ ఒకే దాటిపై నడవాలనే ఉద్దేశంతో పైన ఇంతకుముందు సద్గురు సేవలాల్ గారు చైతన్యపరిచి తండాలలను, గుడారాలను సంచరిస్తూ అందరినీ ఒక దాటిపై నిలబెట్టిన మా గురు సేవలాల్ గారు రమణియాడి భీమానాయకర్ బేట గుత్తి మండలం అనంతపూర్ డిస్టిక్ ఏకన్ హుయో జనాతి అప్పుడు గ్వారజాతేనే సేనే అంగజావును ఒకతానికైన రోగేన ఆచన ఖేతవాడిన పైరున పాంటాన సెన్ మిజార్ రకాన్న ఒకతానికైన బాపు తాండే తాండే. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంట గ్యాస్ ధరలు తగ్గించాలని రోడ్డుపై పొయ్యి వెలిగించారు. అనంతరం ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ, అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయిల్ ధరలు ఎంతుండే, ఇవాళ ఒక ఆయిల్ ప్యాకెట్ ఉందామంటే కిలో 150 రూపాయల ధర అయింది. నిత్యావసర సరుకులు అయితే విపరీతంగా తగ్గుతూ ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వము కార్పొరేట్ పెట్టే లాభం చేకూర్చే విధంగా ఉంది. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరల యొక్క సుంకాలను తగ్గించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అధికమంగా వ్యాటేసి కూడా ప్రజల యొక్క నడిపిస్తూ ఉంది. వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తూ అదేవిధంగా వంట గ్యాస్ ధరలు కూడా ఘోరంగా విపరీతంగా పెంచి ప్రజలకు నడి విరుస్తూ ఉంది. ఇలా ప్రజలకు అనుకూలంగా చేయనటువంటి ప్రభుత్వము ప్రజలను పాలించే హక్కు లేదు, గత్తె దిగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి వంట గ్యాస్ ధరలు కూడా తగ్గించి వాటిని సామాన్య రైతులను రోడ్డు మీద ధర్నాలు చేసే విధంగా వాళ్ళను చేసిరు. ఇప్పుడు వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలకు అడ్డు పిలుస్తారు. అయ్యా నువ్వు తీసుకొస్తున్న అచ్చేదిన అంటే మధ్యతరగతి ప్రజలకు సచ్చేదిన అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను ఖచ్చితంగా తగ్గించాలని, అట్లాగే వంట గ్యాస్ ధరలను కూడా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. సామాన్య ప్రజలు నిత్యావసరాలకు యూజ్ చేసుకునే నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఖచ్చితంగా రవాణా వ్యవస్థ మీద భారం పడతాయి కాబట్టి ఈ నిత్యావసర సరుకులు కూడా పెరుగుతూ ఉన్నాయి. వెంటనే ఈ కొంచెమైన కనువిప్పు కలిగి మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించి ఈ వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే గ్యాస్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్